నదీ నీళ్లు సరాగంగా వెళ్ళి సముద్రంలోకి కలిస్తే వర్షాలు సరిగ్గా పడతాయి. ఆ వంతు తీపి నీళ్లు ఉప్పు నీళ్లతో కలిసినప్పుడే వాతావరణంలో మార్పులు జరిగేదానికి వీలుంటుంది. మీరు డ్యాములన్నీ సముద్రంలోకి పోకూడదు, సముద్రం వల్ల పోకూడదని డ్యాములు కట్టి కూర్చోండి. అందుకే అతివృష్టి అనావృష్టి జరుగుతుంది. సో మూల కారణం ఇక్కడుంది. మీరు డ్యాములను, ఇన్ఫ్యాక్ట్ మై డ్రీమ్, నేను చచ్చేలోపు ఒక డ్యామును పడగొట్టేయాలి అని. డ్యాములు కట్టి మీరేం చేశారు? నీళ్ళు తెచ్చారు, వరి పెంచారు, చెరుకు పెంచారు. ఎవరు పెంచిస్తున్నారు? ఈ ఎరువుల కంపెనీలు పెంపిస్తున్నాయి. ఆ చెరుకు తిన్నారు, చక్కెర చేసుకొని తిని ఏమయ్యారు? చిన్న పిల్లలకి, 3 సంవత్సరాల పిల్లలకి డయాబెటీస్ వస్తుంది, 1 in 8 మందికి. సారాయి చేసుకొని తాగుతున్నారు. సారాయి తాగి చెడిపోని వాడు ఎవడైనా ఉన్నాడా? కానీ ప్రపంచంలో ఇప్పుడు పెద్ద పెద్ద రాజ్యాలు, రాష్ట్రాలు, ఇంక్లూడింగ్ మన దేశంలో సారాయి నమ్ముకొని బతుకుతున్నాయి. ఇంకా ఇంతకంటే నీచపు స్థితి ఏదైనా ఉందా? సారాయి నమ్ముకుంటున్నాయి గవర్నమెంట్లు. ఇంకా ఇంతకంటే నీచ స్థితి ఏదైనా ఉందా? మానవ జాతి సభ్య సమాజం, అందరికీ మేలు కలగాలి అనుకునే గవర్నమెంట్లు సారాయిని అమ్ముకొని బతుకుతున్నాయి. ఆ సారాయి తయారు చేసేదానికి కావలసిన చెరుకు పెంచేదానికి డ్యాముల మీద డ్యాములు కడుతున్నారు. ఇదంతా ఎవ్వరికీ తెలియకుండా జరిపిస్తుంది ఈ ఫుడ్ పాలిటిక్స్. మీరు సారాయిలు తాగండి, లివర్లు అన్నీ పాడైతాయి. రండి రండి, ట్రాన్స్ప్లాంట్ చేస్తాము, సిడీలో లివర్ను ప్రింట్ చేస్తాము, హార్ట్ను ప్రింట్ చేస్తామని మళ్ళీ ఇక్కడ వైద్యకీయ రంగం తయారైంది. ఆర్థోపెడిక్స్ డాక్టర్స్ అంట, మొనకాలు పోతుంది, రండి రండి, స్మాల్, లార్జ్, మీడియం తయారు చేస్తున్నాము, బై వన్ గెట్ వన్ ఫ్రీ అని అమ్మడానికి మొదలుపెట్టారు. అరే, నిజంగా మీరు వైద్యులైతే, నిజంగా మీరు డాక్టర్లైతే, నిజంగా మీరు విజ్ఞానులైతే ఏ ఒక్కడికి రోగం రాకుండా ఉండాలి అని కలలు గనాలి. ఆ కలని సాక్షాత్కరించుకునేదానికి ఏమి చేయాలి అని మీరు రీసెర్చ్ చేయాలి. ఈ విజ్ఞానుల గురి అది కావాలి. కానీ ఈ కంపెనీల తొత్తులుగా వాళ్ళకు కావాల్సింది ఇదే విజ్ఞానం ఇదే అని చెప్పి తజ్ఞులుగా మారి లెక్చర్ల మీద లెక్చర్లు దంచుతున్నారు. అరే, చిన్న పిల్లాడికి క్యాన్సర్ వస్తుంది, 3 ఏళ్ల పిల్లాడికి, ఒకరికి కాదు, ఇద్దరికి కాదు, 106 మందికి వచ్చేసింది. 8 సంవత్సరాలు 9 సంవత్సరాల లోపునే ఆడపిల్లలు ముట్టవుతున్నారు, 160 మంది. ఎక్కడున్నారు ఈ విజ్ఞానులు? ఏం చేస్తున్నారు? ఒక చిన్న ప్రశ్న అడిగేదానికి ముందుకు రావట్లేదు. ఆడవాళ్ళందరూ ప్రతి నెల నెల నొప్పులతో బాధపడుతూ నొప్పుల ట్యాబ్లెట్లు తీసుకుంటూ సార్ చెప్తున్నాడు నీళ్ళ వల్ల కిడ్నీలు పోతున్నాయని. కాదు కాదు, 160 మంది కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కిడ్నీలు లేచిపోతుండేది ఈ ట్యాబ్లెట్ల వల్ల. ఆయన చెప్పింది పెద్ద కారణం. కానీ ప్రస్తుతం జరుగుతున్నది ఈ పెయిన్ కిల్లర్స్, గ్యాస్ట్రిక్ ట్రబుల్ అని ట్యాబ్లెట్లు, ర్యాన్టాకు, లోన్టాకు, జోన్టాకు, పాంటాకు, ఏనేనో పేర్లు పెట్టుకున్నారు వీళ్ళందరూ. ఆ ఒక్కొక్క ట్యాబ్లెట్ మీ కిడ్నీని నాశనం చేస్తోంది. నేను బాగానే ఉన్నానే, ఉన్నట్టుండి కిడ్నీ లేచిపోయింది, డయాలసిస్కి రా. ఎందుకు లేచిపోయింది అని ఎవడు అడగట్లేదు. మనం తయారు చేసుకున్న ఈ ట్యాబ్లెట్ల మూలకంగా చిన్న చిన్న పిల్లలకి మీరు ఈ కురుకురేలు పురుకురేలు ప్రాసెస్, హార్లిక్స్ తాగండి మీ బాబాయ్ 4 పట్లు పెరుగుతాడంట. 4 పట్లు కాదు పెరిగేది, 4 నెలల నిరోధక శక్తి వాడి దేహం నుంచి బయటికి వెళ్ళిపోతుంది. 4 నెలలు కక్క సరిగ్గా చేయట్లేదు ఈ హార్లిక్స్లు తాగి. కక్కస్ చేయరా అంటే పిల్లోడు
చిన్న చిన్న పిల్లవాళ్ళు ఇలా కూర్చొని కక్కస్ చేసేదానికి వీలు కావట్లేదు. ఇలా 2 నిమిషాలు కూర్చుంటే అది కరెక్ట్గా ఓపెన్ అవుతుంది, కక్కస్ ఈజీగా బయటకు వస్తుంది. రైతులు ఇలా కూర్చొని కక్కస్ చేయట్లేదు, బండలు పెట్టుకొని కూర్చుంటున్నాను. నేను చూశాను మొన్న, రైతులు బయలుగా ఉన్న కూడా బండల మీద కూర్చొని కక్కసలు చేస్తున్నారు, ఇటుకలు పెట్టుకొని దాని మీద కూర్చొని కక్కస్ చేస్తున్నారు. ఇంకా వదిలిపెట్టండి పట్టణాల కథ. వెస్ట్రన్ టాయిలెట్స్ వచ్చి ఇలా కూర్చొని ముక్కుతూ ఉంటారు, రావట్లేదు రావట్లేదు. ఎట్టొస్తుంది అది, సరిగ్గా తెరుచుకుంటే కదా. అంటే ఇంత చిన్న విషయాల్లో మనం సో కాల్డ్ ఎడ్యుకేటెడ్, హార్ట్ బ్లాక్లు ఇప్పుడే 128 మందికి అవుతున్నాయి. బీపీ ట్యాబ్లెట్ తీసుకునే వాళ్ళు 145 మంది ఉండరు. 20 సంవత్సరాలలోపే బీపీ ట్యాబ్లెట్ తీసుకుంటున్నారు. ఈ చెట్టు అడవి బెండకాయ అంటారు, అతిబల అంటారు. దీని పేరు అతిబల. దీని వాసన చూస్తే చాలు, దీని కషాయం తాగితే చాలు, మీ దేహంలో ఉన్న సాఫ్ట్వేర్, హార్టు, గర్భాశయం, పాలిసిస్టిక్ ఓవర్ డిసీజెస్, హార్మోన్ ఇంబ్యాలెన్స్, అది ఏం పేర్లు పెట్టుకుంటారో పెట్టుకుని మీ రోగాలన్నిటికీ ఈ రామబాణం. అలాగే గోంగూర ఆకు, ఈ 5 ధాన్యాలని తింటూ మీరు 7-8 కషాయాలు వరుస. ఇంకెందుకు ఇప్పుడు వానలు వచ్చాయా, ఇంకా 2-3 వారాలు పోతే వానలు ఆగిపోతే ఈ నీళ్ళంతా నిలబడిన నీళ్ళు ఇంకా దోమల నుంచి, అందరూ దోమలను చూస్తే భయపడిపోతారు. అది దోమ ఇంత ఉంటుంది, 70 కేజీలు ఉండేవాడు కూడా గడగడ వణిగిపోతాడు. ఎందుకు డెంగ్యూ వస్తుంది, చింగుని వస్తుంది, పింగుని వస్తుంది, ఈ రోగం ఆ రోగం పేర్లు లేనిపోయిన పొరలేని పెట్టుకుంటున్నారు. దోమలను చూసి భయపడుతున్నారు మీరు. చుట్టుముట్టు ఉన్న 4 ఆకుల కషాయాలు తాగండి, 6 వారాల్లో దోమల మధ్యలో పోయి కూర్చున్నా మీకు ఏ రోగం రాకూడదు. అది నిజమైన ఆరోగ్యం అంటే. లేదు, మేము వ్యాక్సిన్ తయారు చేస్తున్నాము, ఒక్కొక్క వ్యాక్సిన్ 1000 రూపాయలు 2000 రూపాయలు, మళ్ళా బిజినెస్ గవర్నమెంట్ నుంచి సబ్సిడీలో బిజినెస్, ఇంతే జరుగుతుండేది. సో ఈ అద్భుతమైన మొక్కల్ని మనం సర్వనాశనం చేస్తున్నాం, సర్వనాశనం చేస్తున్నాం, మన జ్ఞానాన్ని నాశనం చేసుకున్నాం. ఇలాంటి మొక్కలు ఉన్నాయి, ఈ మొక్కల్ని కషాయాలు తాగితే బాగుపడతామని చెప్పే విజ్ఞానాన్ని కూడాను అంచెలంచెలుగా దూరం చేసుకుంటున్నాము. నేను సార్కు అక్కడ దిగి ఇలా చెప్తే, అవునా ఇంత మంచిదా, ఆయన ఏం తక్కువడా, ముత్యపు రెడ్డి పెద్ద సివిల్ ఇంజనీరు, మొత్తం ఈ తెలంగాణలో ఇప్పుడు కట్టిన రోడ్లు ఏ బ్రిడ్జ్ ఉన్నా ఆయన శ్యాంప్రసాద్ రెడ్డి. అంటే అంత చేసిన వాళ్ళకి నాకు అంటే తప్పు ఆలోచించదండి సార్, వీళ్ళు తిరిగారు, ఊర్లంతా తిరుగుతున్నారు. అంటే నాకు అన్నీ తెలుసని చెప్పట్లేదు, కానీ ఈ కషాయం వల్ల ఈ హార్ట్ బ్లాక్, ఆ అబ్బాయి 28 చనిపోయాడు, 6 రోజులు ఈ కషాయం తగ్గితే హార్ట్ బ్లాక్ కరగడం మొదలు పెడుతుంది, 6 నెలల్లో పూర్తిగా క్లీన్ అయిపోతుంది, క్లీన్. దానికి తోడు బూడిద గుమ్మడికాయ, మీరందరూ డిస్టిక్ తీసుకోదానికి కారును కొనుక్కొచ్చి పగల కొట్టేసి పరిపెట్టుకున్నారు. ఆ ఒక్క బూడిద గుమ్మడికాయ 12 మందికి జ్యూస్ ఇస్తే 6 రోజుల్లో 95% బ్లాక్ ఉన్నవాడు 50% బ్లాక్ అయిపోయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.